ఆన్లైన్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ఎండి ఆయుర్వేద, రిటైర్డ్ ప్రొఫెసర్ హైదరాబాద్. మా హాస్పిటల్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కొత్తపేట రైతు బజార్ అనేది బస్ స్టాప్ అండి. దాని బ్యాక్ సైడ్లో టెలిఫోన్ కాలనీ లేదా ఆర్కేపురం రోడ్ నెంబర్ 1లో శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. దాని ప్రక్కనే శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఆయుర్వేద వైద్య విధానాన్ని గురించి, ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి చికిత్సా పద్ధతుల గురించి కూడా మనము ప్రతి ఎపిసోడ్లో చెప్పుకున్న మాదిరిగానే ఈరోజు కూడా ఆయుర్వేద వైద్యం గురించి కొంత చెప్పుకుంటూ, ఆయుర్వేద వైద్య విధానంలో కూడా చాలా వ్యాధులను నయం చేసేటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించండి. చాలా వ్యయ ప్రయాసాల కోచి, చాలా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టుకుంటూ, చాలా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కూడా ఎన్నో బాధలు పడుతున్నారు. దయచేసి ఆయుర్వేద వైద్యం వైపు కూడా ఒకసారి సారి చూడండి. ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులే కావచ్చు, అప్పుడే జనించినటువంటి వ్యాధులే కావచ్చు, వాటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాన్ని, మంచి ఫలితాలను కూడా చూపిస్తుంది ఆయుర్వేద వైద్యం. ఈరోజు ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి చిట్కాలు ఉన్నాయో చూద్దాం. సర్వరోగ మలాశయ అంటుంది ఆయుర్వేదం. అంటే సర్వరోగాలకు కారణం ఏంటిదా అంటే మలాశయము. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా మలాశయాన్ని క్లీన్ చేసుకోవాలి. అంటే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి, మలబద్ధత లేకుండా చూసుకోవాలి, ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈరోజు దీని గురించి మనం చర్చించుకుందాం. చాలామంది కూడా మలబద్ధతతోటి బాధపడుతుంటారు, కాన్స్టిపేషన్ తోటి కూడా. కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకున్నప్పుడే హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంటారు. ప్రతి వ్యాధికి కూడా చీఫ్ కంప్లైంట్గా కనిపిస్తుంది ఈ మలబద్ధత. ఈ మలబద్ధతను నివారించుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంగ్లీష్ మందులకు సంబంధించింది, ఆయుర్వేదానికి సంబంధించింది, హోమియోకి సంబంధించింది, సిస్టమ్ ఏదైనా కావచ్చు, మన బాడీలో ఏర్పడినటువంటి సిస్టమిక్ యాక్షన్ని కూడా రిలీవ్ చేసేదే తప్పకుండా అది ఫలితాన్ని ఇస్తుంది. 5000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్య విధానం, మనదైనటువంటి దేశీయ వైద్యం, మనందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆదరిద్దాం. ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్నటువంటి చికిత్సలే కావచ్చు, నియమాలే కావచ్చు, సూత్రాలే కావచ్చు, వీటన్నిటిని కూడా తప్పకుండా పాటించి మన శరీరాన్ని సంరక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాన్స్టిపేషన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కాన్స్టిపేషన్ అనేది, మలబద్ధత అనేది కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళల్లో, అదే మాదిరిగా చాలా మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళల్లో, జీర్ణాశయ సంబంధించినటువంటి వ్యాధులతోటి బాధపడే వారిలో, ముఖ్యంగా టైం టు టైం భోజనము, టైం టు టైం నిద్ర పాటించని వారి లోపల, క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపని వాళ్ళలో, కొద్దో గొప్ప శరీరానికి వ్యాయామము చేయని వారిలో ఈ మలబద్ధత రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మలబద్ధత వల్ల కాంప్లికేషన్స్ కానీ, కాజిటివ్ ఫ్యాక్టర్స్ కానీ, అలాగే సింప్టమ్స్ కూడా ఒకసారి చూద్దాం. మలబద్ధత నివారించుకోవటానికి లేదా ఫ్రీ మోషన్ జరగలేదనుకోండి ఎలా ఉంటారు? కడుపు అంతా అదో మాదిరిగా ఉంటుంది, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ కండరాలు, అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా బాగా పట్టేసినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఇనాక్టివ్గా ఉంటారు, ఏ పని చేయాలనిపించదు, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, నాజియా ఉంటుంది, హెడేక్ ఉంటుంది. ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ తోటే. ఒక్కసారి మోషన్ ఫ్రీ అయితే బాగుండు, శరీరము తేలికగా ఉంటుంది, తీసుకున్న ఆహారం కూడా జీర్ణమవుతుంది అనుకుంటారు. ఈ మలబద్ధతను నివారించుకోవడానికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఒక స్పెషల్ మెడిసిన్ ఉంటుంది. తప్పకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి మెడిసిన్స్ మీదనే ఫోకస్ చేస్తూ చెప్తుంటాం. ఆయుర్వేద వైద్య విధానానికి ఉన్నటువంటి గొప్పదనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేద వైద్య విధానాన్ని కూడా అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మనం ఒంటింట్లో ఒక ఔషధ భాండాగారం అంటుంటాం. ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ. మన ఒంటింట్లో చాలా ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి గుణాలను అందరికీ తెలియపరచాలనేటువంటి సదుద్దేశమే ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత. ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి త్రిఫలా చూర్ణము చాలా బెస్ట్ రెమెడీ, అందరికీ తెలుసు.
ఎవరైతే ఆయుర్వేద అభిమానులు ఉంటారో, ఆయుర్వేద వైద్యాన్ని కూడా తరతరాల నుంచి వాడుతూ ఉంటారో, వాళ్ళందరికీ త్రిఫల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రకృతిలో కొన్ని లక్షల ఫలాలు ఉంటాయి. ఎన్ని లక్షల ఫలాలు ఉన్నా కేవలము హరితకి, విభీతకి, ఆమలకి, అంటే కరక్కాయి, తానికాయి, ఉసిరికాయి, ఈ మూడింటికి మాత్రమే త్రిఫల అని చెప్పారు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి, వాటిలో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని, అబండెంట్గా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక్క త్రిఫల పౌడరు లేదా త్రిఫలకు సంబంధించింది మన ఇంట్లో పెట్టుకుంటే దాదాపు ఒక 10 నుంచి 15 రోగాలను మనము తక్కువ చేసుకోవచ్చు. ఈ త్రిఫల చూర్ణాన్ని ఎవరైతే మలబద్ధతతో బాధపడుతుంటారో, ఈ త్రిఫల చూర్ణము చాలా సింపుల్ లాగ్జేటివ్గా పనిచేస్తుంది. ఆ త్రిఫల చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు ఒక 2 చెంచాలు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే తెల్లారి హ్యాపీగా ఫ్రీ మోషన్ జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. డైలీ తీసుకోవచ్చండి. చాలామందికి కూడా మేము చెప్తూనే ఉంటాం, హాస్పిటల్కి వచ్చేవాళ్లకు, ఏవైనా జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకే కానివ్వండి, సైకలాజికల్ డిప్రెషన్స్ తోటి బాధపడుతున్న వాళ్లకు, అలాగే క్రానిక్ డిసీజ్ బాధపడే వాళ్లకు తప్పనిసరిగా త్రిఫల చూర్ణాన్ని పెడతాం మేము. ఎందుకంటే ఆయుర్వేదంలో విరేచన కర్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పంచకర్మ అనేటువంటి ఒక స్పెషల్ ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా ప్యూరిఫికేషనర్ మెథడ్స్ అంటుంటాము. ఈ పంచకర్మ లోపల వమనము, విరేచనము, వస్తి, రక్తమోక్షణము, నశ్యకర్మ ఇట్లాంటి ప్రొసీజర్స్ ఉంటుంటాయి. వాటన్నిటిని కలిపి పంచకర్మలు అంటుంటాయి. శరీరము ఎప్పుడు కూడా లోపం ఉన్నటువంటి ఇంప్యూటివ్స్ అన్నిటినీ బయటికి పంపించడానికే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఏదైనా వ్యాధి వస్తున్నది అంటే దానికి ప్రధానంగా మనమే కారణమని గుర్తుపెట్టుకోండి. అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంచుంది. దాన్ని పెంచుకోవాలనుకున్నా, తుంచుకోవాలనుకున్నా, తగ్గించుకోవాలనుకున్నా మనమే కారకుడు. దయచేసి టైం టు టైం భోజనం చేయండి, టైం టు టైం నిద్రపోండి, కొద్ది గొప్ప శరీరానికి సంబంధించి శ్రమను కలిగించేటువంటి వ్యాయామం చేయండి. ఒక 1 అవర్ కేటాయించండి. ఒక 1/2 అవర్ వాకింగ్, 1/2 అవర్ యోగాస్ లేదా మెడిటేషన్, ప్రాణాయామము, ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అంటే ఆయుర్వేదంలో తప్పనిసరిగా నిదాన పంచకం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏదైనా వ్యాధి వచ్చిందంటే కారణాలు ఏంటిది, మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏంటిది, పచ్చాపచ్యాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సంప్రాప్తించినటువంటి వ్యాధిని దూరం చేసుకోవడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఇమిడి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రతి డిసీజును కూడా, అంటే మనకు ఏర్పడినటువంటి ప్రతి డిసీజు కూడా ఆయుర్వేదం లోపల చక్కటి చికిత్సా ఫలితాలు ఉన్నాయి. చిట్కాల రూపంలో చెప్పుకోవచ్చు. త్రిఫలాచూర్ణం గురించి చెప్పుకున్నాం ఈరోజు మనము. ముఖ్యంగా కాన్స్టిపేషన్ తగ్గించటానికి తప్పనిసరిగా త్రిఫలాచూర్ణం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు మనకు మనదైనటువంటి సనాతన ధర్మం లోపల ఆముదానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి సాంస్క్రిట్ లోపల ఏరండ అంటుంటారు, ఆయుర్వేదిక్ పరిభాషలో ఏరండ తైలం అంటుంటాము. ఈ ఏరండ తైలము లేదా ఆముదాన్ని కూడా ప్రతి ఇంట్లో కూడా ఒకప్పుడు ఏం చేసేవారంటే, మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత 10-20 ml ఆముదం తాగించేవాళ్ళు, పిల్లల దగ్గర నుంచి పెద్దవారికి కూడా. ఆ ఆముదం తాగిన తర్వాత కొద్ది గొప్ప గోరువెచ్చని నీళ్ళు తాగాలి. అలా తాగినప్పుడు ఏమవుతుందంటే లోపల పేరుకున్నటువంటి ప్రతి పెరిస్టాలిక్ మూమెంట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. ఇంటెస్టైన్లో పేరుకున్నటువంటి మలిన పదార్థాలన్నిటిని కూడా యాక్టివేట్ చేసేసి మూమెంట్ కలిగించేసి మోషన్ రావటానికి కూడా చాలా దోహదపడుతుంది ఎరండ తైలం లేదా ఆముదపు తైలం. ఈ విధంగా ప్రతి చిట్కాల రూపంలో, చికిత్సా రూపంలో ప్రతి వ్యాధికి కూడా ఆయుర్వేదం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుందనడానికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. చాలా చికిత్సలు కూడా ప్రతి ఎపిసోడ్లో ముందు ముందు మనం చెప్పుకుందాం. ఈరోజు ముఖ్యంగా కాన్స్టిపేషన్ తగ్గించుకోవడానికి లేదా మలబద్ధతను నివారించుకోవడానికి, ఈ మలబద్ధత అనేది చాలా చీఫ్ కంప్లైంట్ అయిపోయింది అందరికీ కూడా. ఒక 100 మందిని మనం పరీక్ష చేస్తే 90 మందికి కూడా మలబద్ధతతో బాధపడుతున్న వాళ్ళే. మలబద్ధత రావడానికి కారణం కూడా మనమే, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. తప్పనిసరిగా ఉదయం లేవగానే బ్రష్ చేసుకోగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళు తాగటం అలవాటు చేసుకోండి. ఎవరు కూడా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే లోపలంత మూమెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి అది ఫ్రీ మోషన్ అయితేనే వారి కార్యకలాపాలు అప్పుడు స్టార్ట్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఫ్రీ మోషన్ కాదో శరీరం అంతా కూడా అన్ఈజీగా ఉంటుంది, ఇనాక్టివ్గా ఉంటుంది, ఫిజియలాజికల్గా సైకలాజికల్ కూడా చాలా డిస్ట్రెస్ ఫీల్ అవుతుంటారు,
ఏ పని చేయాలన్నా ఉత్సాహాన్ని కల్పించదు, ఎప్పుడు ఫ్రీ మోషన్ అవుతుందా, ఎప్పుడు యాక్టివ్గా ఉంటానని అదే పనిగా ఆలోచిస్తుంటారు. అందుకనే ఈ ఎపిసోడ్లో తప్పనిసరిగా ఈ మలబద్ధత గురించి చెప్పుకోవటం చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్ని చూడండి. మలబద్ధతను నివారించుకోవడానికి తప్పనిసరిగా ఆయుర్వేదంలో చెప్పినటువంటి త్రిఫలాచూర్ణము చాలా బ్రహ్మాండంగా సింపుల్ యాక్జిటివ్గా పనిచేస్తుంది. త్రిఫలాచూర్ణము ముందు మనం ముందు ఎపిసోడ్లో చెప్పుకుంటాం, మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ ఛాయిసెస్ లోపల మెయిన్ చీఫ్ కంప్లైంట్ చెప్పినటువంటి మలబద్ధత కూడా ఒకటి కాబట్టి దాన్ని నివారించుకోవడానికి తప్పనిసరి ఈరోజు మనం ఈ ఎపిసోడ్ లోపల మలబద్ధత నివారణకు త్రిఫలాచూర్ణము చాలా పరిష్కారం చూపిస్తుందని చెప్పుకున్నాం. మరొక ఎపిసోడ్లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం. నమస్కారం.